కుటుంబము నిలబడింది అనుకోండి, ఆ భార్య భర్త ఏక మనస్సుతో ఏకాత్మతో కలిసి జీవిస్తారో అక్కడ వారి నుండి వచ్చే సంతానము ఆశీర్వదించబడుతుంది. చూడండి, చాలా మంది సింగిల్ మదర్స్, సింగిల్ ఫాదర్స్ చెప్పేది, నా జీవితం బట్టి, మేము విడిపోవడం బట్టి నా బిడ్డ జీవితము పాడైపోయింది, నా బిడ్డ జీవితం విచ్ఛిన్నం అయిపోయింది, వాడు తిరుగుబోతయ్యాడు, వాడు త్రాగుబోతయ్యాడు, వాడు వ్యభిచారి అయ్యాడు, నా కూతురు నా మాట వినట్లేదు అని ఎన్నో సింగిల్ మదర్స్ చెప్తుంటారు. ఎందుకంటే తండ్రి భయం లేదు, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఇస్ నాట్ దేర్, అక్కడ నిలబడాల్సిన శిరస్సు లేడు కాబట్టి కూతురు విచ్చలవిడిగా జీవిస్తూ ఎక్కడ పడితే అక్కడికి వెళ్తూ తల్లి భయం లేకుండా. అందుకనే తల్లి ఎంత ముఖ్యమో ఆ కుటుంబంలో తండ్రి ఎంత ముఖ్యమో, తండ్రి ఎంత ముఖ్యమో తల్లి అంత ముఖ్యమో, ఇద్దరు సమానంగా ప్రాముఖ్యమైన వారు. వీ థింక్ దట్ ఏ ఫాదర్ ఇస్ ద మదర్ ఇస్ నాట్ దట్ ఇంపార్టెంట్, నో ఇట్స్ రాంగ్, అండ్ ఇఫ్ ద మదర్ ఇస్ ద ఫాదర్ ఇస్ నాట్ దట్ ఇంపార్టెంట్, నో, ఇద్దరు కలిస్తేనే ఆ కుటుంబం నిలబడుతుంది. ఒక కుటుంబము నిలబడాలంటే, ఒక బిడ్డల జీవితం కట్టబడాలంటే, బిడ్డల జీవితం కట్టబడినట్లయితే ఆ సమాజము మార్చబడుతుంది, ఆ సమాజము మారినట్లయితే రాష్ట్రం మార్చబడుతుంది, రాష్ట్రం మార్చబడినట్లయితే దేశం బాగుపడుతుంది, దేశం బాగుపడితే లోకం అంతా కూడా. ఇట్ ఆల్ బాయిల్స్ డౌన్ టు వన్ థింగ్, ఒక్కదానికి వస్తుంది ఏంటంటే, మొట్టమొదటిగా కుటుంబం అనే వ్యవస్థ, ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఫ్యామిలీ, ఇజ్ ఇట్ రైట్, ఇజ్ ఇట్ స్టాండింగ్ స్ట్రాంగ్, ఇజ్ ఇట్ గుడ్. ఇక్కడ మరలాది ఎక్కడికి వస్తుంది అంటే, భర్త భార్య మధ్యలో ప్రేమ, ఏక మనస్సు, ఏక